తిరుపతి ప్రెస్ క్లబ్ లో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఉరితాలతో నిరసన చేశారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేకసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని వేస్తున్నారని అన్నారు. బడ్జెట్కు సంబంధించి ఎప్పుడూ కూడా బడ్జెట్ లో ఏదైతే బడ్జెట్ లో చూపిస్తామో ఆ విధంగా ఖర్చు పెట్టడం ఆనవాయితీ. కానీ బడ్జెట్ లో చూపిన విధంగా కూడా జమా లెక్కలు లేకుండా ఆడిటింగ్ లేకుండా లక్షల కోట్ల రూపాయల ఆడిటింగ్ లేకుండా ఈ రోజు జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఆర్థికంగా కూడా చిన్నాభిన్నం చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వెంటనే ఏవైతే నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావో వెంటనే నువ్వు ఉపసంహరించుకునే వరకు తెలుగుదేశం పార్టీ ప్రజలందరితో కలిసి ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా కూడా రాష్ట ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఈ యొక్క వెంటనే కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడిన పద ప్రయోగాలు వెంటనే ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నందమూరి తారక రామారావు అభిమానులుగా మేము ఈరోజు ఎన్టీ రామారావు గారికి ఈరోజు దీనికి సంబంధించి భారతరత్న ఇవ్వాలని ఎన్నో రోజులుగా సంతకాలు సేకరించాం, ఎన్నో సార్లు డిమాండ్ చేశాం. చంద్రబాబు నాయుడికి అడిగే రైట్ లేదు, ఇంక చంద్రబాబు నాయుడికి రైట్ లేదు తేరుకుంటుంది. ఇప్పుడు నువ్వు మా నాయకుడిని పత్రికల్లో గాని ప్రధానమైన వార్తల్లో టీవీల్లో గాని స్పష్టంగా వస్తా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్న ముఖ్యమంత్రి, నువ్వు దేవాలయాల్లో దర్శన టికెట్లు పెంచుతావు, ఏదో ప్రతి రోజు కష్టం చేసుకునే వ్యక్తి కొంతమందికి లిక్కర్ పైన ఇదుండి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేదానికో ఇంకోటం కొద్దిగా కొంతమంది బానిసలైతే ఆ దీన్ని కూడా నువ్వు తీసుకుని వాదన కూడా లూటీ చేసే విధంగా కూడా లిక్కర్ రేట్లు అన్ని పెంచావు. అది కూడా నీ యొక్క సొంత కంపెనీ, నీ బినామీ కంపెనీలో తయారయ్యే మందు ధరలు పెంచి ఈ విధంగా చేశావు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చెత్తపైన పన్ను, అదేవిధంగా పన్నులు విపరీతంగా ఆస్తిపైన పన్నులు విపరీతంగా పెంచడం, ఒక్కసారి అవకాశం అని చెప్పి అడుగుకొని ఓట్లు పొంది ఈరోజు రాష్ట ప్రజల జీవితాలతో బందిపోటు దొంగల మార్గ దోచుకునే కార్యక్రమం తప్ప అభివృద్ది కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి చేశారా జగన్మోహన్ రెడ్డి? ఆలోచించమని చెప్తా ఉన్నా. ఈరోజు ఒక్క రోడ్డు లేదు, ఒక ఇల్లు కట్టలేదు, లేదా పరిపాలన పరక ఒక భవనాన్ని నిర్మించిన దాఖలాలు లేవు. రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ ఛార్జీలు గతంలో 20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను నెత్తిన రుద్దిన దాఖలాలు లేవు. ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఈరోజు పేద ప్రజలకు ఉరి వేసే విధంగా ఈ రేట్లను పెంచడం జరిగింది. ఇప్పటికే 6 పర్యాయాలు అప్రకటిత విద్యుత్ ఛార్జీలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 సంవత్సరాల్లో 6 పర్యాయాలు బహిరంగ ప్రకటన లేకుండా సైలెంట్ గా కూడా బిల్లుల్ని యాడ్ చేయడం జరిగింది. అది తగుదు నమ్మాలి. ఈరోజు భారీ ఎత్తున కూడా సుమారు 1,400 కోట్ల రూపాయలు భారీ ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, అదీగాక ఈరోజు ఏదైతే గతంలో 4 స్లాబ్లు ఉన్నాయి ఇప్పుడు 6 స్లాబ్ల పేరుతో డిమాండ్ చేసినారు. ఈ ముఖ్యమంత్రికి పేదరికం అంటే తెలియదు, పేదల యొక్క బాధలు తెలియదు. ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా 30 యూనిట్ల పైన కూడా 45 పైసలు ఛార్జీ పెంచడం జరిగింది. 30 యూనిట్లు 30 యూనిట్